సార్ ఫస్ట్ అంటే పోలవరం ప్రాజెక్ట్ ఒక డేట్ కూడా పెట్టారు ఆంధ్రప్రదేశ్ జీవనాడి చాలా అవసరం కానీ 50,000 కోట్ల రూపాయలు ఎక్కడ 20,000 కోట్ల రూపాయలు ఎక్కడ అంటే అసలు పునరావాసానికి సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా కూడా ఇల్లులు ఖాళీ చేస్తున్న పరిస్థితి ఇది అసలు జరిగే పనేనా అంటే సాధారణంగా మనం దూరంగా ఉన్న వాళ్ళకి ఒక లెక్క తెలుస్తుంది దగ్గరగా ఉన్న వాళ్ళకి ఒక లెక్క తెలుస్తుంది పునరావాసానికి సంబంధించినటువంటి ప్యాకేజీ ఒరిజినల్ గా అయితే గనక ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే కన్ఫర్మ్ అయ్యింది దాని తర్వాత వచ్చిన అదనపు 50,000 మంది ఎవరనినే తెలియదు ఇప్పుడు ఆ అదనపు 50,000 మంది ఇష్యూనే గొడవ ఇప్పుడు అప్పుడు ఉన్న దానికి కన్ఫర్మ్ చేసిన దానికి ఇచ్చేస్తారు అదనంగా 50,000 దాదాపు 55,000 58,000 ఉన్నారు వాళ్ళు ఎవరు వాళ్ళకి ఏమంటే ఎందుకు ఇస్తుంది ఇది ప్రైమరీ పాయింట్ ఇప్పుడు నువ్వే ముందు ఒక 50,000 మంది ఉన్నారన్న భూమి ఎంత ఉందో లెక్క చెప్పు భూమిలోంచి భూమి పుట్టదు లేదంటే నిర్వాసితులోంచి నిర్వాసితులు పుట్టదు అంటే వాళ్ళు ఈ ప్యాకేజ్ కిందకి రారా ఎట్లా వస్తారు అంటే వాళ్ళని ప్యాకేజ్ ఇక్కడ చివరిలో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వమే కడతది అని చెప్పారో అప్పుడు పుట్టుకొచ్చిన బాధితులు వాళ్ళు ముందు ఎప్పుడో రాజశేఖర రెడ్డి టైంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం కట్టాలనుకుంది అప్పుడు కరెక్ట్గా అంతా లెక్కలేశారు డబ్బులు ఎవరెవరికి ఎంత ఇవ్వాలంటే ఆ రోజు లెక్క ప్రకారం ఇప్పుడు దాని ప్రకారం అప్పుడు ఎంత 3,000 కోట్లు కాంపెన్సేషన్ యాజ్ ఫర్ భూసేకరణ చట్టం ప్రకారం చూసినా 3,900,000 కోట్లు రావాలి అంతే కదా కానీ 55,000 కోట్లకి వెళ్ళింది కాంపెన్సేషనే 33,000 కోట్లకి వెళ్ళింది ఎవరు లెక్క కట్టాలి దానికి ఇక్కడ మనం ఎంతసేపటికి ఏంటంటే సెకండ్ కోణమే ప్రొజెక్ట్ చేస్తున్నాం కానీ అసలు కోణాన్ని వదిలేస్తున్నారు అందరూ ఇక్కడ మనం ఏంటి ఆంధ్రాకి ఏదో న్యాయం చేద్దాం అనుకుంటున్నాం ఆంధ్రాకి న్యాయం చేయడం అంటే అన్యాయం చేసేదాన్ని ఆపడమా లేకపోతే కనుక లేని న్యాయాన్ని లాక్కు రావడమా ఇప్పుడు ఫ్రీగా వస్తుంది కాబట్టి 10 మంది దూరిపోయారు అప్పుడు ఆ రోజున తిట్టింది అదే కదా నరేంద్ర మోడీ అన్న పదం ఏంటి ఏటీఎంగా మారింది ఎందుకు ఏటీఎం అంటే ఎందుకు వచ్చింది లేని నిర్వాసితులు వచ్చారు అప్పుడు ఉన్నటువంటి సిఆర్డీఏ ఐఏఎస్ అధికారికి కూడా డబ్బులు వచ్చినాయి కదా ఆయన అక్కడ ఉన్నాడా ఆయనకు భూమి ఉంటే ఎంత వస్తుంది లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ ఎట్లయితే రాజధాని ప్రాంతంలో మామూలు ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని కూడా గ్రామకంఠం భూములకు కూడా పట్టాలు రాసి ఇచ్చేసి తిన్నారు సేమ్ అక్కడ కూడా గ్రామకంఠం భూములు ప్రభుత్వ భూములు అన్నిటికీ కూడా కొంతమందికి అకస్మాత్తుగా అప్పటికప్పుడు పట్టాలు పుట్టుకొచ్చినాయి ఇక్కడ బేసిక్గా ఎప్పటిది ఇవ్వాలి అంటే రాజశేఖర రెడ్డి హయాంలో ఏదైతే ఫిక్స్ చేశారో వాళ్ళది వరకు ఇవ్వడానికి అభ్యంతరం లే దాని వరకు అయితే కనుక 23,000 కోట్ల రూపాయలు 24,000 కోట్లు నడవాలి ఓవరాల్గా ఇప్పుడు 55,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది కూడా అదే తప్పు కదా ఆ రోజున అదే తప్పు అన్నారు కదా ఎట్లా పెడతారన్నారు కదా ఇవాళ మరి ఎలా తీస్తున్నారు ఇది అనేది లెక్కదేయాలి బేసిక్గా అయితే ఒక కాన్సెప్ట్ కరెక్టు కాంపెన్సేషన్తో సహా అన్నీ పే చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయితే అవినీతి అని అందరూ గొంతు చించుకుని ఆ అవినీతిని తేల్చకుండా దాని పేరేదో పెట్టారు కదా రీటెండరింగ్ రీటెండరింగ్లో ఒక 800 కోట్లు తగ్గిపోయినాయి అంటే చూసారా మేము అద్భుతమైన సంకలు గుద్దుకుంటే మనం కాదు గుద్దుకోవాల్సి ప్రభుత్వం కేంద్రం గుద్దుకోవాలి ఇది కదా కాబట్టి అక్కడ ఇక్కడ ఇవన్నీ మనం ఏం చేస్తున్నామంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి దొంగల్ని దొరలుగా చూపెడుతుంది ఇప్పుడు 54,000 మందో 55,000 మందో ఉండే చోట 110,000 మంది ఎట్లా వచ్చారు లేదు 98,000 మంది అన్నారు ముందు మళ్ళీ 110,000 అన్నారు అది ఇంకా దాని స్పష్టత లేదు అంతమంది ఎక్కడి నుంచి వచ్చారు అకస్మాత్తుగా ఎప్పటి నుంచి వచ్చారు అది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా ప్రకటించాక వచ్చారు అకస్మాత్తుగా వాళ్ళ ఆధార్ కార్డులు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుంచి అక్కడికి వెళ్ళిపోయినాయి అడ్రస్లు మారిపోయినాయి అడ్రస్ మారిపోయినాడు అకస్మాత్తుగా భూమి పుట్టుకొచ్చింది అకస్మాత్తుగా పట్టా పుట్టుకొచ్చింది అకస్మాత్తుగా వాళ్ళు చేస్తే లబ్ధిదా బాధితులు అయిపోయారు అది తేల్చకుండా ఇది సాలు కాదు వీళ్ళకి తెలుసది అందుకనినే వీళ్ళు ఎక్కువ నోరు మీద పట్ల కేంద్రం ఎంతవరకు అడుగుతుంది ఇప్పుడు లెక్క ప్రకారం ఏంటి కేంద్రం లెక్క ప్రకారం 14,000 కోట్లు దాని ఖర్చు 23,000 కోట్లే ఇస్తానంటున్నారు అంటే మిగతాది కాంపెన్సేషన్ 3,000 కోట్లకి 9,000 కోట్లు కాంపెన్సేషన్ వాళ్ళ లెక్క అది క్లియర్గా ఉన్నారు అక్కడ క్లియర్గా లేని మనం దీంట్లో గొడవ క్రియేట్ చేస్తుంది అంటే ఇక్కడ మన తప్పుని కవర్ చేయడానికి కేంద్రం మీదకు తోసేస్తాయి ఇప్పుడు ఇదివరకు కనుక రాష్ట్ర విభజనకి లెటర్లు రాసిన వాళ్ళు వీళ్ళందరూ విడదీయకపోతే నేను విడదీస్తానని తొడగొట్టింది చంద్రబాబు మళ్ళీ దుర్మార్గంగా విడగొట్టాడు అనేది ఆయనే నీకేం కావాలయ్యా అని అడిగితే ఏం చెప్పను నేను విడదీయడానికి లేదన్నోడు ఆయన మళ్ళీ ఏం మమ్మల్ని ఏం అడగకుండా ఇచ్చారనేది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంతే రాష్ట్రం విడిపోవడానికి ఆర్టికల్ 3 అనేది ఒకటి ఉంది దాని కింద మీకు విడదీయడం చేత కాదని అడిగినోడు ఆయన
మళ్ళీ వచ్చి అట్టట్టగా నేను సమైక్యం అంటే మళ్ళీ చివరిలో అన్నావు నువ్వు సమైక్యం అందరూ విడదీయడానికి చేసి కాంగ్రెస్ వాడి పాపం బీజేపీ వాడి పాపం ఇప్పుడు ఇది అంతే చేసేదేమో మనం పాపాలు ఎదురువాళ్ళ మీదకు దోసేస్తాం మనకి ఇక్కడ మృత్యులు అంటాం కదా అంటే మనం అంటే దేవుళ్ళు కింద ఫీల్ అయ్యేటువంటి వాళ్ళని ఎప్పుడు దగా చేస్తూ ఉంటాం ముంచేది రాష్ట్రాన్ని కానీ 55,000 కోట్లు 23,000 కోట్లు దాదాపు 32,000 కోట్ల తేడా వస్తుంది అదే ఇక దాంట్లో ఒకటే ఏంటంటే కేంద్రమైన పోతే బోనీలే 30,000 కోట్లని ఇవ్వాలి కేంద్రం కానీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు ఎట్లా ఇవ్వాలనేది కదా ఎవడన 30,000 కోట్లు అంటే అవునా అదే కదా శిల్పెంకులేండి అట్లాంటి ఏరియాల్లో రాష్ట్ర బడ్జెట్ మిజోరం అట్లాంటి ఏరియాలు 30,000 కోట్ల రూపాయలు వర్క్ ఇచ్చేస్తారు ఎవరన్నా కానీ ఇక్కడ జాతీయ ప్రాజెక్ట్ అనే అంశం జాతీయ ప్రాజెక్ట్ కేంద్ర బడ్జెట్ ఎందుకు ఇవ్వదు జాతీయ ప్రాజెక్ట్కి ఇవ్వనంటలేదు కదా దొంగలకు ఎట్లా ఇస్తారని ఇక్కడ జాతీయ ప్రాజెక్ట్కి అయ్యేది 14,000 కోట్లు మొదట ఇది వరకు అయింది మొత్తం కలిపి 14,000 కోట్లు తర్వాత ఇప్పుడు 14,000 కోట్లు అది వేరు ఈ నష్టపరిహారం 3,000 కోట్లు సపరేట్ అన్న ఆ మూడుని 9 14కి 9 జోడించి ఇవ్వడానికి రెడీలో ఉంది కానీ ఇక్కడ దొంగలు ఎవరంత ఏల్చాల్సింది ఎవరు జగన్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మోడీ ఎందుకు తెలుస్తాడు ఇక్కడ ఉన్న నిర్వాసితులు ఎవరనేది ఎవరు తెలుస్తారు మోడీని నా మిస్ వచ్చి అటెండెన్స్ చేయించుకుంటారా ప్రాక్టికల్ గా కానీ దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెడతది ఇప్పుడు దాంట్లో కొన్ని అంటే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోవడం ఇష్టం లేక తెలిసే మౌనంగా ఉంటుంది దగ్గర ఆంధ్రాలో అంటే ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేసి దాకా వెళ్ళారు అంటే వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా ఖాళీ చేస్తున్నారంటే ఎందుకు ఇంకా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి నేను అనేది అదే టెక్నికల్ మనం మన నోట్లో మనం మట్టి కొట్టుకుంటూ పక్కన వాళ్ళని తిట్టడం అనేది మనకు అలవాటు బేసిక్గా ఉన్న ఒక స్ట్రక్చర్ మన దగ్గర ఉన్న స్ట్రక్చర్ మన నోట్లో మనమే మట్టి కొట్టుకుంటాం పక్కన వాళ్ళ పేరు చెప్తుంటాం ఇక్కడ బేసిక్గా వేసిన పిటిషనరు ఆయన ఏమంటాడు ఇక్కడ కట్టకుండా అంటాడు ఇప్పుడు అందులో కూడా రకాలు ఉంటాయి ఇప్పుడు శాంతం క్లియర్ చేయడము కొన్ని క్లియర్ చేయడం అనేటువంటి ఇప్పుడు కొంతమంది ఏమంటారు యాజ్ ఫర్ భూసేకరణ చట్ట ప్రకారం అయితే కనుక ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు అంటే భూ యజమానులే కాదు అక్కడ పనులు చేసుకునేటువంటి వాళ్ళకు ఉపాధి ఇవ్వాలి వాళ్ళకు కూడా కాంపెన్సేట్ చేయాలి అంటే అక్కడ డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర వ్యవసాయ కూలీలు ఉండొచ్చు లేదంటే కనుక చిల్లర కొట్లు నడుపుకునే వాళ్ళు ఉండొచ్చు బడ్డీ కొట్లు నడుపుకునే వాళ్ళు ఉండొచ్చు ఎవరుంటే వాళ్ళందరికీ కూడా ఉపాధి ఇవ్వాలనేది భూసేకరణ చట్ట ప్రకారం ఉన్నటువంటి రూల్ అది చేయాలి అక్కడ అది ఇక్కడ కోర్టుకు వెళ్ళినటువంటి అంశం ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ కాంపెన్సేషన్ది ఏమీ తేల్చట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఏలెత్తి చూపెట్టిన వాళ్ళే ఏలెత్తి చూపెట్టినటువంటి వాళ్ళే దాని సొల్యూషన్ చెప్పట్ల ముందు ఇచ్చేసేయండి అంటున్నారు కేంద్రం దగ్గరికి నువ్వు అప్పుడు కంప్లైంట్ ఇచ్చింది అప్పుడు వీళ్ళే కదా కంప్లైంట్ ఇచ్చింది కేంద్రానికి దోపిడీ జరుగుతుందని మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని తేల్చకుండా డబ్బులు ఇచ్చేయమంటే ఎట్లా ఇస్తారు పర్లేదులేండి ఇచ్చేయండి అంటే ఓ 100 కోట్లు ఒక 50 కోట్లు దేశం లెవెల్లో చూసుకుంటే అనుకున్న ఓ పద్ధతి అట్లా కాకుండా 33,000 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ అందులో 9,000 ఇవ్వడానికి రెడీలో ఉంది కాకుండా నువ్వు ఎంత అడుగుతున్నావు ఇంకొక 21,000 కోట్లు అడుగుతున్నావు 26,000 కోట్లు అడుగుతున్నావు 26,000 కోట్లు అప్పనంగా ఎందుకు ఇస్తుంది ఏ ప్రభుత్వమైనా సరే నువ్వే చెప్తే దగా చేస్తున్నారు అక్కడ ఉన్న నిర్వాసితులకు 3 ఇంతలు అయ్యారు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి అది తేల్చనంత వరకు కూడా ఇది తప్పు మీదంటే మీదనినే సాగుతుంది